శ్లోకాలు. మొదటి 40 శ్లోకాలు ఆనందగర్భి అంట, తర్వాత ఇతర 60 శ్లోకాలు సౌందర్యాలి. కానీ మనకు అది పరిపాటిగా సౌందర్యాలి అని ప్రసిద్ధి. ఆ ప్రారంభించిన ఆ 100 శ్లోకాలు, 100 మంత్రాలు, 100 గీతాలు కలిగి పర్యాయాలు చేపిస్తే ఏ ఫలితం కలుగుతుంది? అదొక పెద్ద మంత్రశాస్త్రం. మనం చూసుకోవాలి, ఒక శ్లోకాల రూపంలో, భారతీయ రూపంలో కలిగించిన చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యమైన శక్తి గోవింద పర్వతపాదాచార్య. సరళీకృతం చేశారు. అంటే వాళ్ళు వ్యాసుడు
వేదరాశిని ఎట్లాగైతే విభజించి చతుర్వేదాలుగా విభజించాడు, శంకర భగవత్పాదులు కూడా ఈ కాలంలో అందరికీ అర్థమయ్యే రూపంలో ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను భాష్యాలు రాసి వారి భాష కుటుంబాన్ని అంటే నమస్కరింపదగిన వ్యక్తిగా వారు ఆచరణగా మిగిలారు. ఈరోజు ఈ మూడింటికి రాసిన ఈ భాష్యానికి ప్రస్థాన త్రయం ఉంది. ప్రస్థానం అంటే మనిషి జన్మించడం ఒక ప్రస్థానం, శిశువుగా చరించడం ఒక ప్రస్థానం, విద్యార్థి దిశ ఒక ప్రస్థానం, గృహస్థాశ్రమం ఒక ప్రస్థానం, వానప్రస్థం ఒక ప్రస్థానం, సన్యాసాశ్రమం ఒక ప్రస్థానం, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రస్థానాలు. ఇలాంటి ప్రస్థానాలన్నీ కూడా శంకర భగవత్పాదులు భాష్యానికి ఈ భాష్యాల్లో ఉండే ఒక కృతిని, ఒక సూత్రాలను విడమర్చి చెప్పి మనందరికీ అరటి పండు వచ్చి పెట్టినట్టుగా చెప్పిన ఈ భాష్య కృతికి ఆయన వారు ఆరాధించారు. అలాంటి వారు ఈ ఒక గ్రంథమే కాకుండా అపరోక్షానుభూతి, పంచీకరణము, వివేక చూడమని మనం ఈ రోజున భజిస్తున్న శంకర భగవత్పాదుల పరమ పవిత్రమైన కీర్తివంతమైన వైభోగ్యమే కానీ, అట్లాగే లహరి త్రయం. ఈ లహరి త్రయంలో ఒకటి శివానంద లహరి, రెండవది ఆనంద లహరి, మూడవది సముద్ర లహరి. వీటిని లహరి త్రయాలు అంటారు. లహరి త్రయం అంటే లహరి అనేది ఒక మాటగా వారు శంకర భగవాను వివరణిస్తూ అసలు వర్షమే లేని కాలంలో పొడవి అంతా ఎండిపోయి భూమిలో ఉండి స్త్రీలు వెళ్తున్న సమయమే మనం వర్షాల కోసం చేసే జపాలు, దానాలు, అభిషేకాలు. వీటి వల్ల ఎక్కడి నుంచి అయినా ఒక చిన్న జనుడు ఆకాశం నుండి జారి పడుతూ పడుతూ వచ్చి భూమి మీద పడ్డప్పుడు మనం ప్రత్యక్షంగా ఈ కాలంలో చూస్తున్నాం. వేసవి వెళ్ళి వర్షాకాలం ఆరంభంలో వచ్చే చెనుకు ఎలా వస్తుందంటే అక్కడి నుంచి చల్లగా వచ్చి వేడిగా ఉన్న భూమిని తాకుతుంది. అయితే ఆకాశతత్వం వచ్చి భూమిని తాకడం అనేది ఒక గొప్ప విషయం. అలా తాకినప్పుడు భూమిలో ఉండే సెగ బయటకు వెళ్ళి మట్టి లోపల ఉండే ధూళి పైకి విరాకులు. అలా విరాకులినప్పుడు ఆ చెరుకు ఒకటిగా పడితే భూమిలో ఐక్యం అయిపోతుంది, పరంపరగా పడితే ఒక చిన్న కాలువగా మారుతుంది, ఇంకా పెద్దదిగా వర్షం పడితే ఒక ప్రవాహంగా మారుతుంది. అలాంటి ప్రవాహానికి పేరు లహరి అని చెప్పారు శంకర భగవత్పాదులు. జీవితాన్ని సముద్రాన్ని అన్వయించుకోండి అంటారు. ఎందుకు అన్వయించుకోవాలి? ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఘటనలు వస్తాయి. ఉత్థానం వస్తుంది, పతనం వస్తుంది. ఉత్థానం వచ్చినప్పుడు మనిషి ఎత్తుగా ఎక్కిపోతాడు, అభివృద్ధి పదంలో వెళ్ళిపోతాడు. పతన దశ అనుభవించిన తర్వాత ఏ 10 మంది మనకు చేరిన వారు ఉన్నారో ఆ 10 మంది మన దగ్గరికి వచ్చే అవకాశం కానీ వాళ్ళని మనం ఆదరించే పరిస్థితి కానీ దీనికి కిరటమే పేరు. అంటే సముద్రంలో ఎక్కడో ఉన్న ఆ చివరి నుంచి వచ్చే కిరటం ముందు కిరటాన్ని తోస్తూ 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 చెరియని కట్ట అంటే సముద్రపు ఒడ్డు వరకు తీసుకుని వస్తుంది. అలా వచ్చిన కిరటం భూమిపై ఎక్కే ప్రయత్నం చేస్తున్నట్టే చేయాలి. ఎందుకంటే దాని వెంటనే వచ్చే కిరటం మళ్ళీ దానిపైన కూడా దాని లోపలికి తీసుకొస్తుంది. ఇది మానవ సంబంధాల్లో ఉండే ఒక గొప్ప విషయం. దీనికి లహరి అని పేరు. అంటే పరుగులుగా వచ్చి ఒక ప్రవాహంలో ఒక కిరటం ఆగిపోకముందే మళ్ళీ ఒక కిరటం దాని తోడు తీసుకొని వెళ్ళాడు. సౌందర్య లహరిలో ఉండే అమ్మవారి అద్భుతమైన కథన కూడా అలాంటిది. అంటే మొదటి 41 శ్లోకాలలో అమ్మవారి ఆరాధన విధానంలో మనం పోయిన సంవత్సరం ఇక్కడ మన గీతావనంలో యజ్ఞప్రసాదంగా శ్రీచక్రాలు ఇచ్చారు శ్రీమేరు. అలాంటి శ్రీచక్రంలో అమ్మవారి నివాసమై ఉంటుంది అని చెప్తారు. వాస్తవంగా శ్రీచక్రాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు పైన ఉండే బిందువు అమ్మవారి శిరస్సు, దాని కింద ఉండేది అమ్మవారి కంట, దాని కింద ఉండేది అమ్మవారి వక్షస్థలం, ఆ కిందికి వస్తే అమ్మవారి నడుము, ఆ కింద అమ్మవారి చెతలు కాళ్ళు. ఇలా శరీర తత్వాన్ని శ్రీచక్రం అనేది మనం చక్కగా ఆవిష్కరిస్తుంది.
అలాంటి శ్రీ చక్రానికి ఒక 16 ఆవరణలు ఉంటాయి పైనుండి కింది వరకు. అలాంటి ఆవరణలో అమ్మవారు దాదాపు 17 కోట్ల దేవతల పరివేష్టితమై ఉంటుంది అని చెప్తారు. శ్రీ విద్యా ఉపాసన చేసిన వారు, శ్రీ విద్యా ఉపాసన అంటే ఈ మనకు ఈ దశమహావిద్యలు కూడా శ్రీ విద్యా ఉపాసనలోనే వస్తాయి. అవేమిటంటే అలాంటి విద్యను ఉపాసన చేసిన వాళ్ళు, ఈ శ్రీ విద్యా ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే శ్రీ చక్రార్చన చేయాలి అని ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మూలమంత్ర బీజాలతోనే నిక్షిప్తమైనటువంటి శ్లోకాలు కనుక మరి వాటి నుండి నేను తీసుకున్న సలహాలో 3 రోజుల కిందట వారిని సేవించుకొని ఫోన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేయాలి అంటే మనకు ఎన్నో రకాల జనం వస్తుందా, శుచిలో ఉన్నవాళ్ళు వస్తారు, శుచి లేకుండా వచ్చేవాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళని మనం వేదిక నుండి ఈ సౌందర్య లహరిలో ఉండే శ్లోకాలన్నీ కూడా మనం వేదికపై నుండి చెప్తుంటే అది వాళ్లకు ఉపదేశం అవుతుందా అంటే ఉపదేశం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం ఇక్కడి నుంచి చెప్పేది వాళ్ళు వింటుంటారు కనుక దాంట్లో ఉండే ఒక్కొక్క బీజం వాళ్ళ ఉపదేశంగా వాళ్ళకి పనిచేస్తుంది కనుక అలాంటి ఉపదేశించిన మంత్రాలు వాళ్ళ వినితాన్ని ఆచరిస్తే దానికి తగిన ఫలితం వాళ్ళు పొందుతారు కనుక అలాంటి మంత్రాలను శుచిగా ఉన్న వాళ్ళకి ఉపదేశించాలి కనుక అలాంటి బీజాలు ఉన్న కొన్ని శ్లోకాలను పక్కకు పెట్టుకొని మిగతా అమ్మవారి వైభవాన్ని మనం అందించవచ్చు అని చెప్పారు. అనుమతించిన సౌందర్య లహరిలో శంకర భగవానులు ఆయన వారి గురించి రాసుకొని ఆయన వర్ణించుకొని ఆయన ఆనందపడడం ఏమిటి అంటారు. అంటే దీంట్లో ఒక 3 బీజాలు చెప్తారు శంకర భగవాన్. కామ అన్నదానికి కా అంటే బ్రహ్మ అని చెప్తారు, అలాగే ఆ అన్న అక్షరానికి విష్ణు అని చెప్తారు, మా అన్న అక్షరానికి మహేశ్వరుడు అని చెప్తారు. నీ కా ప్లస్ ఆ ప్లస్ మాట్లాడితే కామా అవుతుంది. ఇక్కడ ఈ 3 శక్తులు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ 3 బీజాల ద్వారా ఉద్భవం అయ్యారు. ఎవరి ద్వారా? అమ్మవారి అక్షి కళ్ళ ద్వారా. అందుకే కామాక్షి అయితే అమ్మవారు. కామాక్షి అంటే ఈ 3 దేవతలకు కూడా ఆమె ఆరాధ్యం అయిపోయింది. ఆమె ద్వారా 3 దేవతలు వాళ్ళు వాళ్ళు అవతరించారు అన్న విషయంగా ఈ 3 బీజాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిక్షిప్తం చేసి అమ్మవారు రూపుల ద్వారా వాళ్ళ వాళ్లకు కొన్ని శక్తులు అప్పగించింది బాధ్యత కనుక అక్కడ శంకరాచార్య స్వామి వారు బాధ్యగా ఆమెను వర్ణించలేదు, ఒక శక్తిగా ఆమెను అభివర్ణించాలంటారు శంకరులు. కారణం ఏమిటంటే దేనికైనా ఈత్వం ఉన్నప్పుడు ఈశ్వరత్వం వస్తుంది. అట్లాగే శివ అన్న దాంట్లో ఈ అనేది అమ్మవారి బీజం, ఈ అనేది అమ్మవారి బీజం. శివలో షి మీద గుడి తీసేస్తే షా అవుతుంది, దాని పక్కకు వా అంటే శివంలోంచి ఈశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి ప్రేరణ అనే ఈకారం వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు శివం. ఇది శంకరాచార్య స్వామి వారు ఇకారం గురించి చెప్పారు. అలాంటి సౌందర్య హరిలో ఆయన అనుభవించి అనుభవించిన శంకర భగవత్పాదులకు శంకరుడు ఇచ్చిన సౌందర్య లహరిని తీసుకొని శంకరాచార్య స్వామి వారు వస్తుంటే ఇవన్నీ నా నందికేశ్వరుడు ఉన్నాడు. ఆయన శంకర స్వామి వారి పరివారంలో ప్రముఖుడు కనుక ఆ మహేశ్వరుని దగ్గర ఇంతగా అనుభవించిన సౌందర్య లహరిని నేను కూడా చూస్తే బాగుండు అన్న ఉద్దేశంగా శంకరాచార్య స్వామి వారి దగ్గర నుండి దాన్ని తస్కరించారు. తస్కరించడం అంటే దొంగతనంగా కాకుండా బలవంతంగా తీసుకున్నారు. అలా తీసుకున్న తర్వాత నందికేశ్వరుడు ఆ మొదటి 41 శ్లోకాల మంత్రసారం ఏదైతే ఉందో